AP Mantri Vellampalli Srinivas Media to Matlatunaru live Luchuda. Irozu Pula Nirminchisam. Kani Mr. Tadapulagodal Rado, Dagdavati, Purva Prabutu Spandensare, Ye Prabutum, Antaravedilo, Koti and Election Bet Rada Nirminchindi. Adevan Rahul Varugralu, within time law, Tirumutripa Diasan Dora, Adbutangamala Vigrahal Rupundincham. Adevan Chandrava Paragot and Bulla Nitigoda, Irozu Pula Mistram. Cool chase and Dormar Gruvalite, Nirmisana, Mahan Bordama Jan Mondedigaru. Miri Pati Goda, Matavidya shall Datsukatala and Japangani. Yandra Sula Pretan Jase, Miatal Sage Vikavu. Yeti Parasitlo, Chandrababu Naidu Chese Kotrale, Chedi Chitirtam, Nutikur Palu, Hindu Devalayalni, Kapade Basita Iprabutundi. Then Malokasa Jetranu, Y Rasa Cheritrlo. ఎండోమెంట్ కి ఏదైతే దుర్గా మల్లేశ్వర దేవస్థానానికి 70 కోట్లు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానిది ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా నిధులు ఇవ్వలా అదే విధంగా గుళ్ళు కలిసిన చరిత్ర కూడా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిదే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇంత ముందు జరగలేటువంటి ఏమీ కూడా ఇటువంటి చూసి ఓరవలేక ఇటువంటి గుంటరక పనులు చేయడం అనేది చాలా బాధాకరం అని తెలియపరుచుకుంటూ దయచేసి జీవేల నరసరావు వాస్తవాలు మాట్లాడిన తప్ప ఏదో మాకు రాజ్యసభలో మైక్ ఉంది కదా అని చెప్పని అవాస్తవాల చిత్రం గురించే విధంగా ఈ రాష్ట్రం మీద మత జరిగే విధంగా మాత్రం మాట్లాడడం భావ్యం కాదు అని చెప్పి తెలియపరుచుకుంటూ చంద్రబాబు నాయుడు జీవితం వెన్నుపోటు కుట్రతో ప్రారంభమైంది అదే కుట్రతో చంద్రబాబు తప్పకుండా అధోపాతంలోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఈరోజు భగవంతుడు పెట్టుకున్నాడు 23 సీట్లు పరిమితం అయ్యాడు రేపు మళ్ళీ దుర్దిచారణ చేస్తున్న చంద్రబాబు నాయుడికి దేవుడు సరైన శిక్ష చెప్తాడని చెప్పని కూడా నే మీడియాలో తెలియపరుచుకుంటున్నాను అదేవిధంగా చిన్న సంఘటన రామతీర్థంది ఏదైతే అంతకుముందు చైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజు గారు ఒక ఆ విగ్రహాల కోసం చెక్ పంపించారు లక్ష 216లు పంపించి వారు పంపించిన లేఖలో అది విగ్రహాలకు మాత్రమే వాడాలని చెప్పి రాసి పంపించారు ఓన్లీ విగ్రహాలకు వాడాలి మాత్రమే రాసి పంపిస్తే విగ్రహాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా ఇచ్చింది కాబట్టి ఆ చెక్ రిటర్న్ చేస్తే ఏదో హిందువులు మన అశోక్ గజపతిరాజు చెక్ పంపిస్తే రిటర్న్ చేశారు అని చెప్పని విపరీతంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా మరి పంపించిన వ్యక్తి కండిషన్ ఎందుకు పెట్టడం అండి విగ్రహం కోసం కండిషన్ పెట్టారు కాబట్టి ఆ విగ్రహాలు టీటీడీ నుంచి ఉచితంగా వచ్చినాయి కాబట్టి ఆ చెక్ రిటర్న్ చేశారు కాదు మాకు ఈ దేవాలయానికి ఇస్తా అని చెప్పండి లక్ష రూపాయలు కాదు కోటి రూపాయలు ఏమని చెప్పండి తీసుకుంటాం అంతే తప్ప మీరు కావాలని అపవాదు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం విగ్రహాలు తయారు చేస్తున్న సంగతి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు తెలుసుకొని ముసలి కన్నీరు మాట ఇది కూడా ముసలి కన్నీరే దీంట్లో వేరే తేడా ఏం లేదు ఐడియాలే ఇప్పుడు అక్కడ విగ్రహానికి రాయకపోతే తప్పకుండా అది టెంపుల్ ఖాతాలు జమ చేసేవాళ్ళం దానికి ఆ రోజు అక్కడున్న అసిస్టెంట్ కమిషనర్ కూడా తన రిప్లై పంపించాడు మీరు ఈ విధంగా విగ్రహాలకు అన్నారు కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా ఇస్తుందని చెప్పి రాసి పంపించి పంపిస్తే ఈ లెటర్ను చూపెట్టారు అక్కడ కూడా మా చెక్ రిటర్న్ చేశారు మా చెక్ రిటర్న్ చేశారు ఇవన్నీ కూడా ఏదో ప్రజల్ని మబ్బి పెడదామని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారని చెప్పని చెప్పడం అనేది భావ్యం కాదని తెలియపరుచుకుంటూ ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలను కానీ హిందూ మనోభావాలు కానీ హిందువుల్ని అన్ని విధాలుగా కూడా చూసుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పని కూడా సగౌరవంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.